డిజిటెక్ గో క్యామ్ డిఏసి వన్ జీరో వన్ యాక్షన్ కెమెరా రివ్యూ అయితే చూద్దాం టాప్లో వచ్చేసి టూ బటన్స్ ఇచ్చారు ఒకటి పవర్ ఆఫ్ బటన్ ఇంకోటి ఓకే బటన్ లెఫ్ట్ సైడ్లో త్రీ పోర్ట్స్ ఉన్నాయి ఒకటి మెమరీ కార్డ్స్ లాట్ ఇంకోటి హెచ్డిఎంఐ అవుట్ ఇంకోటి ఛార్జింగ్ పోర్ట్ సో ఈ యాక్షన్ కెమెరా టూ ఎల్సిడి స్క్రీన్స్ మీద వస్తుంది సో రైట్ సైడ్లో అప్ అండ్ డౌన్ బటన్స్ అయితే ఉన్నాయి సో బాటంలో బ్యాటరీ పెట్టుకునే ఆప్షన్ అయితే మనకి ఇచ్చారు థర్టీన్ ఫిఫ్టీ ఎంఏహెచ్ బ్యాటరీ మీద రన్ అవుతుంది సో ఒకసారి ఆన్ చేసి ఒకసారి చెక్ చేద్దాం ఫీచర్స్ అన్ని సో రైట్ సైడ్లో మనకి అప్ డౌన్ టూ స్విచ్చెస్ ఇచ్చారు దాంట్లో డౌన్ స్విచ్ డబుల్ క్లిక్ చేస్తే మీకు బ్యాక్ సైడ్ స్క్రీన్ అనేది ఆన్ అవుతుంది సో మళ్ళీ మనం ఫ్రంట్ స్క్రీన్ ఆన్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ అదే స్విచ్ క్లిక్ చేస్తే మనకి మళ్ళీ ఫ్రంట్ స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది ఇప్పుడు ఒకసారి మొత్తం టోటల్ మోడ్స్ అన్నీ చెక్ చేద్దాం బరస్ట్ మోడ్ ఫోటో టైమ్ ల్యాబ్స్ ఫోటో మోడ్ ఫొటోస్ క్లిక్ చేసుకోవడానికి సో డ్రైవింగ్ మోడ్ అండర్ వాటర్ మోడ్ షార్ట్ వీడియో స్లో మోషన్ టైమ్ ల్యాబ్స్ వీడియో వీడియో మోడ్ సో ఇలా అయితే కొన్ని ఫ్యూచర్స్ అయితే మనకి ఇచ్చారు ఇప్పుడు ఒకసారి వీడియో రిజల్యూషన్ చెక్ చేస్తే ఫైవ్ కే థర్టీ ఎఫ్పిఎస్ ఫోర్ కే సిక్స్టీ ఎఫ్పిఎస్ ఫోర్ కే థర్టీ ఎఫ్పిఎస్ వరకు రికార్డ్ చేయొచ్చు అలాగే టూ పాయింట్ సెవెన్ కే థౌజండ్ ఎయిటీఈపీ సెవెన్ ట్వంటీపీలో మనం రికార్డ్ చేసుకోవచ్చు అలాగే ఈఏఎస్ మనకు నచ్చితే స్టెబిలైజేషన్ ఆఫ్ చేసుకోవచ్చు లేదంటే ఆన్ చేసుకోవచ్చు సో అలాగే ఏడబల్యూబి ఈవీ రికార్డ్ సౌండ్ ఇలా కొన్ని ఫీచర్స్ అయితే మనకి ఇచ్చారు సో టోటల్ గా మనకి వైడ్ యాంగిల్ లో వన్ సెవెంటీ డిగ్రీస్ వైడ్ యాంగిల్ అయితే వస్తుంది సో ఏ మాత్రం లెవెల్లో చేయొచ్చు వైడ్ యాంగిల్ లో థౌసండ్ ఎయిటీపీ సిక్స్టీ హాఫ్ కేసులో రికార్డ్ అవుతుంది విత్ స్టెబిలైజేషన్ టూ పాయింట్ సెవెన్ కే రిజల్యూషన్ లో రికార్డ్ అవుతుంది విత్ స్టెబిలైజేషన్ ఫోర్ కే థర్టీ ఆఫ్ కేసులో రికార్డ్ అవుతుంది విత్ స్టెబిలైజేషన్ ఫోర్ కే సిక్స్టీ ఫోర్ కే సిక్స్టీ పేస్ లా రికార్డ్ అవుతుంది విత్ స్టెబిలైజేషన్ ఫైవ్ కే థర్టీ ఆఫ్ పేస్ రికార్డ్ అవుతుంది విత్ స్టెబిలైజేషన్